గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకు ఎనలేని సేవ చేసినటువంటి వారు. గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉన్నటువంటి వారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు బద్ధులై పనిచేసినటువంటి వారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా పనిచేస్తూ ఉన్నటువంటి వారు. స్వల్పకాలం కారణాలు ఏమైనా పార్టీ నుంచి పక్కన పోయినా ఇక భవిష్యత్తు మొత్తం కాంగ్రెస్కే పనిచేస్తాను, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు నేను సైతం అని ఉంటాను, రాజంపేట పార్లమెంటు మళ్ళీ గెలిపించేంత వరకు నేనే బాధ్యత తీసుకుంటాను, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను అని వారు చెప్పడం. ఈరోజు కడప కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కడప జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా ఏఐసిసి నుంచి ఏఐసిసి దూతగా ఏఐసిసి సెక్రటరీ మన ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ వ్యవహారాలు చూస్తున్నటువంటి మెయ్యప్పని గారి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. సవినయంగా సహృదయంగా సాయి ప్రతాప్ గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నారు. వారి చేరికతో కేవలం రాజంపేటే కాదు, కడపే కాదు, రాయలసీమ ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ పార్టీకు ఎనలేని నైతిక బలం చేకూరింది అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను సవినయంగా మనవి చేస్తూ వారి అనుభవం, వారి నిజాయితీ, వారి నిబద్ధత, వారికి ప్రాంతం మీద ఉన్నటువంటి అపారమైనటువంటి జ్ఞానం వీటన్నిటిని కూడా మేము తీసుకొని రాబోయే రోజులు అందరూ కలిసి పనిచేస్తాం అనేటువంటి